హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఎస్ఆర్లోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎండ అయితే ఎదురు తగులుతుంది, చూడడానికి కొంచెం అయితే ఇబ్బందిగా ఉంది. మామిడి మొక్కలు అయితే ఈరోజుకి 5 రోజులు అయితే అయింది. మామిడి మొక్కలు అయితే ఎండిపోయి 4 రోజులకని. ఇంకా పుల్ల అయితే ఎండవలసి ఉంది. మామిడి మొక్కలు అయితే ఇగోండి ఈరోజు అయితే ఎండ పెట్టలేదు, ఎందుకంటే ఇంకా దీనిగా ఎండితే తినడానికైతే అసలు బాగోదు, గట్టిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా అయితే ఎండ పెట్టాము 4 రోజులు. గట్టిగా అయితే 3 రోజులు ఎండాయి, 4వ రోజు కూడా మధ్యాహ్నం నుంచి అయితే ఎత్తేసాము. ఎందుకంటే బాగా ఎండిపోయింది అనుకోండి, మనం తినడానికైతే లోపల ఏమీ ఉండదు, పైన తొక్కే ఉంటుంది, తినడానికి బాగోదు కూడా, ఇంకా నానడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇలాగ ఎండబెట్టాక ఇంకా ఎత్తేసాము నిన్న. ఈరోజు అయితే ఎండబెట్టలేదు. ఇంకా పుల్ల అయితే ఇంకా చాలా రోజులు అయితే ఎండాలి. పుల్ల ఇంకా మనకి ఎంత ఎండితే అంత మంచిదట నిల్వ ఉండడానికి. చూశారు కదా, ఈ పుల్ల అయితే 2 బేసిన్లు పోసి అయితే ఎండబెట్టాము. ఈ పుల్ల అనేది ఇంకా మనకి చక్కగా రావాలి. ఇంకా 3 రోజులు 4 రోజులు ఎండితే మనకు పుల్ల అనేది రెడీ అవుతుంది. అప్పుడు రెడీ అయ్యాక ముక్కలన్నీ ఇందులో కలిపేసుకొని తాలింపు అయితే వేసుకొని ముక్కలు అనేవి ఇందులో అయితే ఊరాలి. ఊరేక తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈ చిన్న దీంట్లో ఇవి పంచదార ముక్కలు, పై చెక్కు గీసేసి పంచదార ముక్కలు అయితే పెట్టింది. ఇంకా పక్కనే ఉన్నది ప్లేట్లోది తాండ్ర అయితే వేసాము ఈరోజు. మామిడికాయలు ఎక్కువగా చిలకలు అయితే కొట్టేస్తాయి, ఎక్కువగా పెట్టలు కొట్టేస్తాయి అని చెప్పేసి అది తీసేసి అయితే బాగా పెట్ట కొట్టింది, ఇంకా పాడైపోయింది. మొత్తం తీసేసి బాగా కడిగేసి అందులో తెప్పల్లో పిండేసి అందులో కొంచెం పంచదార వేసి పొయ్యి మీద అయితే దగ్గరగా రచ్చబెట్టేసి ప్లేట్లు అయితే పోసాము. ఇది కరెక్ట్గా ఎండడానికి మనకు 4 నుంచి 5 రోజులు, ఇది బాగా ఎండైతే 1-5 రోజులు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ప్లేట్లో దలసరిగా పోసాం కదా, అందుకని 5 రోజులు అయితే పడుతుంది. మనం చీర మీద గరిటతో చిన్న చిన్నవి అచ్చులు పోస్తే కనుక మనకి 1 రోజుకి ఎండిపోతుంది. ఎండ అంటే అలా ఉంది, కానీ ఈసారి అలాగైతే పోయలేదు. ప్లేట్లో అయితే వేసేసి దలసరిగా పోసాము, అది అనడానికి అయితే 1-5 రోజులు పట్టవచ్చు. మామిడి మొక్క చూసారా లోపల ఇలా ఉండాలి. ఈ మొక్క అయితే పులుపు, కారం, ఉప్పు, తీపి కూడా కరెక్ట్గా అంటే కరెక్ట్గా పెట్టింది మొక్కకి. తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. మొక్కలు కట్ చేశాక బెల్లం, ఉప్పు, కారము, ఇంకా ఆవుపొడి వేసేసి 3 రోజులు అయితే నానిచ్చాము. నానిచ్చాకైతే ఇలా ఎండలో అయితే వేసాము, సూపర్గా ఎండింది. ఇంకా కరెక్ట్గా మొత్తం అన్ని రకాల టేస్ట్లు దీనిలో కలిసాయి, ఉప్పు, కారం, అన్నీ, తీపి, పులుపు కూడా అంతా సరిపోయింది. తినడానికి కూడా అంత గట్టిగా లేదు, మెత్తగా లేదు, మధ్య రకంగా ఉంది. మొక్క అయితే బాగుంది. ఇంకా మెత్తగా వదిలేసినా కూడా మొక్క అనేది తొందరగా మెత్తబడిపోయి మొక్క పీకిపోయే అవకాశం ఉంది. ఇంకా బాగా ఎండిపోయినా కూడా అది ఊరేసరికి ఇంకా అది సాగుతూనే ఉంటుంది, అంతగా ఎండకూడదు.
తినడానికి కానీ సూపర్ టేస్ట్గా ఉంది. వచ్చినా తినేయచ్చు. పిల్లలు అయితే స్నాక్స్లా తినేస్తారు చూసారంటే, వాళ్ళకి చూపించకూడదు.